అంత వస్తే మేము కార్పొరేట్ జాబ్లు ఎందుకు చేస్తామండి ఎంత అపోహ ఉంది కదా ఇప్పుడు ఏదైతే ఆడియన్స్ బి ఐ మీన్ మెయిన్లీ పబ్లిక్ కి ఒక హండ్రెడ్ కి ఫాలోవర్స్ రాగానే అచ్చా మంత్లీ ఒక వన్ ల్యాక్ వన్ లాక్ ఫిఫ్టీ అలా సంథింగ్ ఈజీగా వాళ్ళు ఏం చేస్తారు అని అపోహ ఉంది కదా సో కంప్లీట్లీ డిపెండ్స్ అండి నేనైతే అంత ఎర్న్ చేయలేదు ఇప్పటిదాకా హయ్యెస్ హయ్యెస్ ఎంత రెవెన్యూ మిగిం చేసింది ఇప్పటి దాకా టూ బి హనెస్ట్ చెప్పాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్ మంత్ అది కూడా ఎప్పుడు అంటే హలీం లో బికాస్ చాలా హలీం ప్లేసెస్ దే కాలర్ ఫర్ ప్రమోషన్ ఓకే సో అప్పుడు నేను అర్న్ చేశాను అండ్ వీ డూ లాట్ ఆఫ్ బాటర్ కులాబ్స్ ఆల్సో అంటే అన్ని అందరూ పే చేయరండి లైక్ స్పెషల్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే అస్సలు పే చేయవు కదా ఉంటాయి దే గే ఎగ్జాక్ట్లీ దే గివ్ దేర్ మార్కెటింగ్ టు ద మార్కెటింగ్ ఏజెన్సీస్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు

పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కదా ఆర్ దే యునో గివ్ మార్కెటింగ్ టు అదర్ వెల్ రెప్యూటెడ్ ఏజెన్సీస్ సో దే ఇన్వైటర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ నాకైతే ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ ఇన్వైట్స్ వస్తాయి అంటే లోకల్లీ సెటప్ బిజినెసెస్ నా పేజ్లో ఎక్కువ ఉంటాయి బికాస్ డైరెక్ట్ ఓనర్స్ రీచ్ అవుతారు సో ఐ బిల్డ్ కనెక్ట్ విత్ ద క్లైంట్ డైరెక్ట్ ఓనర్స్ అయితే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్ నాకు ఏదైనా నచ్చింది నచ్చకపోయింది అన్ని వాళ్ళకి నేను చెప్తాను సో ఇట్స్ లైక్ యు నో డైరెక్ట్ కాంటాక్ట్ ఐ లైక్ దాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ రాదర్ దెన్ గోయింగ్ త్రూ ద మార్కెటింగ్ కంపెనీ సో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆర్ సర్వైవింగ్ అండి వాట్ అబౌట్ ద స్మాల్ రెస్టారెంట్స్ చిన్న రెస్టారెంట్స్ కూడా సర్వైవ్ అవ్వాలి కదా సో దట్స్ వై ఐ బిలీవ్ వెన్ ఎవర్ అ స్మాల్ రెస్టారెంట్ ఓనర్ ఆర్ యునో చిన్న చాట్ ప్లేసెస్ రీసెంట్లీ ఐ అ స్మాల్ చాట్ ప్లేస్ ఇన్ సైనిక్ పురి ఎంత వండర్ఫుల్ టేస్ట్ అసలు ఐ మీన్ నార్త్ ఇండియన్ చాట్ ఇన్ మొత్తం హైదరాబాద్ లో నేను బెస్ట్ తినిందంటే అక్కడే యా నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇందోరీ స్టైల్ చాట్ తిన్నా అనమాట సో ఇఫ్ యూ గో టు మై పేజ్ రీసెంట్ గానే పెట్టాను ద ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి దే ఆర్ టూ గుడ్ దే స్మాల్ బిజినెస్ బట్ ఐ వెంట్ విత్ మై కజన్స్ అండ్ ఆల్ ఇట్ వాస్ రియలీ అమేజింగ్ సో అట్లాంటి ప్లేసెస్ వెనుక పడిపోతున్నాయి ఎట్లాగైనా ప్రమోషన్ వచ్చేస్తుంది సో ఇంకోటి అంటే మీది మొన్న రామేశ్వరం టాపిక్ వచ్చింది కానీ వీడియో చేసారో మీరు చేసిన రామేశ్వరంలో అభిసే వాళ్ళు పే చేయలేదు అండ్ మీరు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఐ మీన్ అక్కడ కస్టమర్స్ వస్తారు అక్కడ నచ్చిందా అని మీరు వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది ఆ కింద కామెంట్స్ చూశారా మీరు సో నేను చెప్తాను ఏం జరిగింది అప్పుడు నా క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు నా క్వశ్చన్ రైజ్ అయింది నిజంగా రామేశ్వరం వాళ్ళు మీకు పే చేయలేదు కాబట్టి ఆ వీడియో తీసి అలా పోస్ట్ చేశారా లేకపోతే నార్మల్ గానే పోస్ట్ చేసాను సో నేను చెప్తాను బేసికలీ ఐ నో రామేశ్వరం కెఫే సెన్స్ లాంగ్ అనమాట ఐ కీప్ విజిటింగ్ బ్యాంగ్లూర్ బికాస్ మై కజన్స్ ఆర్ ఆల్ ఇన్ బెంగళూరు నేను బ్యాంగ్లూర్కి ఆల్మోస్ట్ ఇయర్లీ టూ టైమ్స్ అనే వెళ్తా సో రామేశ్వరం కెఫే వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఆబ్వియస్లీ మా కజిన్స్ కి మధ్యలో అందరికి డిస్కషన్ వచ్చినప్పుడు చాలా మిక్స్డ్ రివ్యూస్ విన్నాను నేను లైక్ కొంతమంది ఓవర్ హైప్డ్ అంత ఏం బాగుండదు కొంతమంది లైక్ ఐ లవ్ రామేశ్వరం కెఫే సో బేసికలీ దిర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ కదా సో వెన్ ఇనిషియలీ రామేశ్వరం కెఫే ఓపెన్ అయినప్పుడు నేను వెళ్ళలేదు బికాస్ ఐ వాస్ కాట్ విత్ సమ్ అదర్ థింగ్స్ బట్ ఆబ్వియస్లీ రీల్స్ చూస్తూ ఐ వాజ్ లైక్ ఇంత అంటే చాలా మంది బ్లాగర్స్ అసలు ఎంత హైప్ ఇచ్చారంటే బెస్ట్ దోశ అది ఇది అని చెప్పి ఐ వాజ్ లైక్ ఇప్పుడైతే నేను ట్రై చేయాల్సిందే బెంగళూరుకి వెళ్ళినప్పుడు కుదరలేదు అంత డిస్కషన్స్ అయింది నా ఐ ల్యావ్ టు గో ట్రై అని చెప్పి నేను మా డాడీ అంటే మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే ద మేనేజ్మెంట్ అక్కడ దే కుడెంట్ హ్యాండిల్ ద క్రౌడ్ అండి అంత క్రౌడ్ వచ్చింది సో మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండే వివర్ రియలీ డిసప్పాయింటెడ్ అంటే మీరు నైంటీ రూపీస్ పెట్టి ఒక్క ఇడ్లీ తీసుకుంటున్నారు ఆ ఇడ్లీ కోసం మీరు ట్వంటీ మినిట్స్ కొట్లాడాలి అక్కడ కౌంటర్ దగ్గర సో ఐ డెంట్ లైక్ దట్ ప్రాసెస్ యూ పుట్ కియాస్క్ డైరెక్ట్ కియాస్క్ పెట్టి ఆర్డర్ టోకెన్ తీసుకోవడానికి ఇది పెట్టావు బట్ ఒక ఆ టోకెన్ సిస్టమ్ పైన ఒక స్క్రీన్ ఇచ్చి నంబర్ ఇచ్చి పిలిస్తే జనాలు వచ్చి తీసుకుంటారు కదా అక్కడ కూ అక్కడ ఇట్లా గుంపులో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అంతమంది మేల్ దాని మధ్యలో వెళ్ళి ఐ ఫెల్ వెరీ అన్కంఫర్టబుల్ సో అక్కడే ఆల్రెడీ మా అందరికి కోపం వచ్చింది నాకు మా చెల్లి వాళ్ళకి సో వి వర్ సో డిసప్పాయింటెడ్ అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ హై హైదరాబాద్ లో గల్లీకి రెండు టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అమేజింగ్ ఇడ్లీలు దోశలు వేసి ఇస్తారు థర్టీ రూపీస్ కి ఇడ్లీ ఇస్తారు ఫార్టీ రూపీస్ కి దోశ ఇస్తారు కానీ నైంటీ రూపీస్ కి ఒక్క తట్టే ఇడ్లీ వాజ్ యునో సంథింగ్ దట్ ఐ డోంట్ అప్రిషియేట్ అండ్ అది కూడా చాలా ఓవర్ ప్రైజ్డ్ అండి అందులో ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఇడ్లీ దోశ హోటల్ నడిపిన వాళ్ళం కాబట్టి అందులో ఎంత మార్జిన్ ఉంటుందో మాకు తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ చట్నీస్ లో కూడా ఈ చార్జెస్ సో మచ్ కదా బట్ ఐ రియలీ లైక్ ద ఎక్స్పీరియన్స్ బికాస్ కూర్చోపెట్టి మీకు ఆర్డర్ వచ్చి తీసుకుంటాడు ఏసీ ఉంటుంది మంచిగా పీస్ఫుల్ గా కూర్చొని రెస్టారెంట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ దానికి డబ్బులు తీసుకుంటున్నాడు విచ్ ఇస్ అండర్ఫుల్ థింగ్ బట్ నువ్వు నుంచొని కొట్లాడుకొని అక్కడ నుంచొని తినడానికి కూడా ప్లేస్ లేదు అండ్ ఏ ఏ టేబుల్లో మేమైతే నుంచున్నాము ఆ టేబుల్లో దేర్ వాజ్ అ ఫ్యామిలీ అండ్ సేమ్ టేబుల్ షేర్ చేసుకున్నాం కాబట్టి ఐ హర్డ్ దెమ్ టాకింగ్ దట్ ఏముందని ఇందులో ఆ వీడియోలు చూసి వచ్చాము అని వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఐ వాజ్ లైక్ వీళ్ళని అడిగి చూద్దామని చెప్పి అడిగాను అనమాట సో ఐ ఆస్ దెమ్ కెన్ ఐ షూట్ యువర్ ఒపీనియన్ అంటే యా అన్నారు సో ఐ ఆస్ ఉందంటే ద గేవ్ రియల్ ఆనెస్ట్ ఒపీనియన్ ఏం లేదండి ఇక్కడికి వచ్చి వేస్ట్ ఇంత కొట్లాడి తీసుకొని వేస్ట్ డబ్బులు వేస్ట్ అని సో దాట్స్ హౌ ద ఇంట్రాక్షన్ హ్యాపీ అండ్ ఐ గేవ్ మై రివ్యూ అంతే సో మీకు ఎలా అనిపించింది టేస్ట్ అప్పుడు టేస్ట్ ఈస్ వెరీ నార్మల్ అండి అంత ఘీ వేసి మేము ఇంట్లో వేసుకుంటే ఇంకా వండర్ఫుల్ వస్తుంది మా దోశ యా ఇట్స్ జస్ట్ ఘీ